అందరికీ నమస్కారం. నా పేరు నెల్లివేరు వెంకట సత్యనారాయణ. మాది జూవిపాడ అనే గ్రామం, రామచంద్రపురం మండలం, ఈస్ట్ గోదావరి. ఈ వీడియో జగనన్నకి చేరాలని, నాకు న్యాయం జగనన్నతోనే జరగాలని ఈ వీడియో పెట్టడం జరిగింది. సరిపెల్ల రాజేష్ అనే ఒక వ్యక్తి తన భార్యను అడ్డం పెట్టుకుని ఆడవాళ్ళని ట్రాప్ చేస్తూ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడు అనేది నేను చెప్తున్నాను. వీళ్ళిద్దరూ కలిపి నా భార్యను ట్రాప్ చేసి ₹25 లక్షలు అసలు వాడటం జరిగింది. 5 లక్షలు అప్పులు చేయించడం జరిగింది. ఎల్ఐసి పాలసీలు కట్టకుండా చేయటం జరిగింది. 9 కాసులు బంగారం అనేది ఏమైందో తెలియకుండా చేయటం జరిగింది. పిల్లల స్కూల్ ఫీజులు కట్టనివ్వకుండా చేయటం జరిగింది. డ్వాక్రా వాళ్ళ డబ్బులు 90,000 వరకు వాడించడం కూడా జరిగింది. ఎల్ఐసి పాలసీలో 50,000 లోన్ తీసుకున్న తర్వాత కట్టకుండా చేయటం కూడా జరిగింది. ఇవన్నీ నేను ఎలా చేశారు, ఏం చేశారు అనేది ఈ సరిపెల్ల రాజేష్ దళితుడినని చెప్పుకుంటూ, మహాసేన అందరికీ మంచి కోసమని చెప్పుకుంటూ, క్రిస్టియన్స్కి అంతా ఎక్కడ అన్యాయం జరగకుండా నేను తోడుగా ఉంటాను, సపోర్ట్గా ఉంటాను అని క్రిస్టియన్స్ పేరు వాడుకుంటూ మా జీవితం ఎలా నాశనం చేశాడో ఇది జగనన్న దగ్గరికి వెళ్ళాలి. ఇందులో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు పేర్లు అంబటి సురేష్, అంబటి శ్రీను, అంబటి మణి. ఇది ఒక కుటుంబం. తర్వాత మాంగారు కుటుంబం సంబంధించిన కుటుంబం వాళ్ళు అల్లంపల్లి వీరాస్వామి, అల్లంపల్లి సత్యవతి అండ్ మా భార్య అల్లంపల్లి సత్యవాణి. వీళ్ళంతా కలిపి ఈరోజునాడు నన్ను చంపేద్దామని చూస్తున్నారు. ఏ విధంగా చంపేస్తారని చూస్తున్నారంటే, ఒక కోర్టు కేసు ఉన్న అమ్మాయిని వ్యవస్థలను మేనేజ్ చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇప్పించి వీసా అరేంజ్ చేయించి మస్కెట్ పంపించడం జరిగింది. ఈ మస్కెట్ పంపించడం ఎలా చేశాడో, ఏం చేశాడో, మా జీవితాలు, మా పిల్లలకి రేపన్న రోజున ఏ ఫంక్షన్ అన్నా చేయాలంటే అందరూ సందాలు వేసుకుని నా పిల్లల ఫంక్షన్ చేసి స్థితికి తీసుకొచ్చాడు నా కొడుకు. జగనన్న కలుద్దామని చాలా ప్రయత్నించాను. చాలా ఈ మధ్యలో మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మేమంతలేదు, ఇంతలేదని చేస్తామని ప్రతి ఓళ్ళు చేయటం, నేను వాళ్ళ మాటని వెళ్ళటం, బోళ్ళు అంత డబ్బు ఖర్చు అయిపోవటం, అంటే ఇది జగనన్నతో తప్ప ఇంకెవరితో జరగదు, ఇదంతా పైనుంచి రావాలి, మస్కెట్లు వెళ్ళిన వాళ్ళని, మస్కెట్లు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురావాలి, వీళ్ళందరితో కూడా నోరిప్పించాలి. ఎలా చేశారు, ఏం చేశారు, మొత్తం అంతా ప్లాన్డ్. ఇందులో ఎవరికి మానవత్వం అనేది లేదు. నేను చావలేక్కాదు, నేను చచ్చేలోపు నా పిల్లలకి న్యాయం చేసి చావలరా. 3 నెలలు అయిందిరా నా కొడుకులు నా పిల్లలతో మాట్లాడి, చిన్నపిల్లలరా, ఆడపిల్లలు, పరిస్థితులు ఏమవుతుందో కూడా తెలీదు. బతికేస్తానంత తిండి తినబుద్ధి అవదు, నిద్ర పట్టదు, ఎలా బతుకుతున్నానో దేవుడికి తెలియాలరా. మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఈ వీడియో కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దాకా అందరికీ చేరాలి. మా రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో 2 మహానుభావులు, సిఐ శ్రీధర్ కుమార్ గారి వల్ల, ఒక ఎస్ఐ చనిపోయాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన వల్ల నాకు న్యాయం జరిగింది. ఆయన చనిపోయాక
మొత్తం మొత్తం మారిపోయింది, మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసేసి ఏమేం చేయాలనుకున్నారో, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే తీసుకోకుండా 3 లక్షలు కట్నం ఇచ్చినట్టు నా మీద తిరిగి కంప్లైంట్ రాయించాడు. ఇవన్నీ ఎలా చేశాడో ఏం చేశాడో ఈ రోజునాడు మా అమ్మ నాన్న ఉంటే వేరేగా ఉండినాయి, మా అమ్మ నాన్న లేక జగనన్నా అనల్లా బతుకుతున్నానన్నా, ఏం చేయాలో తెలీదు. కానీ వీళ్ళని వదిలిపెట్టకూడదన్నా, వీళ్ళో చాలామంది జీవితాలతో ఆడుకున్నాడు అన్నాడు. నాకు తెలుసు, నేను మీ దగ్గర నుంచి వస్తేనే ఇవన్నీ బయటపడతాయనే ఒక కారణంతోనే చాలా ట్రై చేస్తూ ఉన్నానన్న. ఫేస్బుక్లో ఎందుకు పెట్టలేదంటే అవమానం తట్టుకోక నేను మా ఊరు వెళ్ళటం మానేసానన్న, చేతకంతనం అయిపోయింది. అందుకని మా వదినమ్మ నాకు సపోర్ట్ చేసినందుకు మా అన్నయ్య వాళ్ళకి బెదిరింపుకోవాల్సి, ఎవడెవడో ఇంటికి వచ్చి వస్తాడు, ఏది టైంలో ఏదేదో మాట్లాడేస్తాడు, బెదిరిస్తాడు, ఇదే జరుగుతుందన్నా. మాకు ఎటువంటి సపోర్ట్ లేదన్నా. వీడియో నీ దగ్గరికి చేరాలి, నీ వల్ల నాకు న్యాయం జరగాలన్నా. ఈరోజు సాయంత్రం నేను 7:30కి లైవ్ మాట్లాడతాను, ఈ లైవ్ చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే చేయండి అన్న, చేయకపోయినా పర్లేదు, నేను బతకాలని లేదు, నేను చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాను. న్యాయం జరగకపోతే కంపల్సరీ నా కళ్ళు కిడ్నీలు నాకు ఇవ్వబట్టలేనా, ఎవరన్నా డబ్బున్న వాళ్ళమ్మా నా గుండె కూడా తీసేసుకున్న పిల్లలు సాయం చేయండి. అందుకని ఈ లైవ్ చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నా పర్లేదు, ఒకవేళ తప్పుడు కామెంట్స్ పెట్టిన వాళ్ళు చెప్తున్నాను అన్నా, మీ దండం పెట్టి చెప్తున్నాను, ఇప్పటికే నేను చాలా ఒత్తిడిలో ఉన్నానన్నా. నా బ్రెయిన్ మీద అక్షరాలు 8 మంది బ్రెయిన్ వాడటం జరిగింది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్న, ఇదంతా తేలాలి. బతికి నాశనం అయిపోయినా నేను ఏ అబద్ధం చెప్పనన్న, ఎవరి జీవితాలని నేను బయట పెట్టాలని చెప్పట్లేదు. ఇదంతా ఎంక్వైరీలు జరగాలి, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ బయటపడాలి. ఆ తర్వాత మీరు తప్పుడుగా మెసేజ్లు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి అన్న, అంతేగాని దయచేసి తప్పుడు మెసేజ్లు పెట్టి అనవసరంగా మీకున్న మంచి పేర్లు గట్రా పాడు చేసుకోవద్దన్న. అంటే రేపన్న రోజు నిజం తెలిసిన తర్వాత మీరు అయ్యో అనవసరంగా పెట్టామే అనేసి బాధపడవలసి వస్తుందన్న. ఈ వీడియో జగనన్నకి చేరాలి. నేను రేపు సాయంత్రం, ఈరోజు సాయంత్రం 7:30కి వీళ్ళంతా ఎలాగెలా చేశారో, ఈ డబ్బంతా ఎలా వాడారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం అంతా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఉంటానన్నా, నమస్తే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.